మీరు జీవం పట్ల సున్నితత్వాన్ని పెంచుకోవాలని గ్రాహ్యతని పెంపొందించుకోవాలని అనుకుంటే అప్పుడు మీరు ఈ వ్యవస్థలోకి ఏం తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం. మనం ఈ శరీరం ఎటువంటి ఆహారంతో సంతోషంగా ఉంటుందో గమనిస్తే సహజంగానే మీరు అది శాకాహారం లేదా మొక్క ఆధారిత ఆహారం నుండి వచ్చే ఆహారం అని గమనిస్తారు. దాదాపు అన్ని రోజులు నేను ఒక పూట భోజనం మాత్రమే చేస్తాను. అది నన్ను 24 గంటలు చురుగ్గా ఉంచుతుంది. భారతదేశంలో అంతమంది ప్రజలు శాకాహారమే ఎందుకు తీసుకుంటారో మీరు నాకు వివరిస్తారా? అలాగే మన రోజువారీ జీవితంలో ఆహారం ఇంకా పండ్ల ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తారా? ప్రస్తుతం భారతదేశంలో సుమారు 38% మంది ప్రజలు సాంప్రదాయపరంగా పూర్తిగా శాకాహారులు. ఒక ఉదాహరణకు 50 ఏళ్ల క్రితం దాదాపు 60% మంది శాకాహారులు ఉండేవారు. కానీ పాశ్చాత్య చదువులు చదివిన డాక్టర్లు జనాలకి మీరు మాంసం తినకపోతే మీకు పౌష్టికత లభించదు, మీరు కొంత మాత్రం తినాలి అని చెప్తున్నారు. అందువల్ల కొంత మాంసాహారం వచ్చింది. అయినప్పటికీ భారతదేశంలో మాంసాహారాన్ని పాశ్చాత్య దేశాల్లో తీసుకునే విధంగా తీసుకోరు. అది కేవలం భోజనంలో ఒక భాగం మాత్రమే. మాంసాహారం తీసుకునే వారికి కూడా అది సైడ్ డిష్ మాత్రమే. కానీ శాకాహారిగా ఉండటం ఎందుకంటే మీ మనుగడ ముప్పులో ఉన్నప్పుడు ఎలాగో అలా బతకాలని చూస్తారు. ఒకసారి మనుగడకు అవసరమైనవన్నీ సమకూరాక అసలు ఇదంతా దేని గురించి అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఒకసారి మనుగడ సాగించగలిగితే ఇక అంత అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఒకసారి మనుగడకు అవసరమైనవన్నీ సమకూరాక అది నిజం కాదని మీరు గ్రహిస్తారు. మీలోని జీవం ఇంకేదో ఆకాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనుగడ చాలా సునాయాసంగా ఉండింది. ఇది సంపన్నమైన ప్రదేశం, ప్రజలు చక్కగా బతికారు. అందువల్ల వాళ్ళు అంతరంగంతో చూడటం మొదలు పెట్టారు. ఇక ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలోని దాదాపు 70% జనాభా క్రియాశీలకంగా ఆధ్యాత్మిక పదంలో ఉండేవారు. అంతరంగ అన్వేషణ అనేది జీవితంలోని ముఖ్యమైన విషయంగా ఉండేది. ఇందువల్ల అలా అంతర్ముఖమైనప్పుడు వాళ్లకు ఏం తింటున్నామనేది ముఖ్యమైన విషయంగా గమనించారు. మీరు కేవలం ఒక కండల వీరుడుగా ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు మాంసం తిని కండలు పెంచి ఒకళ్లతో ఒకళ్ళు యుద్ధం చేసుకోవచ్చు. కానీ మీరు జీవం పట్ల సున్నితత్వాన్ని పెంచుకోవాలని, సాధారణంగా గ్రహించేదానికన్నా అతీతమైన దాన్ని గ్రహించాలని అనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ వ్యవస్థలోకి ఏం తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి మీ వ్యవస్థ గుండా అతి తక్కువ ప్రతిఘటనతో వెళ్ళేది ఏమిటి? సో వాట్ ఈస్ ఇట్ దట్ ప్యాసెస్ త్రూ ద సిస్టమ్ విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్? శరీరంలో అతి తక్కువ ప్రయాసతో వెళ్ళేదేమిటో తెలుసుకోవాలి. ఈ విషయం గురించి సరిగా చెప్పాలి అంటే చూడండి, ఉదాహరణకి మీరు పచ్చి మాంసం తింటే మానవ వ్యవస్థలో మాంసాహార జంతువులతో పోలిస్తే అన్ని మాంసాహార జంతువుల్లో వాటి అన్నవాహిక పొడవు వాటి శరీరం పొడవుకి సుమారు 3 రెట్లు మాత్రమే ఉంటుంది. శాకాహారులన్నింటిలో అన్నవాహిక పొడవు వాటి శరీర పొడవుకి 5 నుండి 6 రెట్లు ఉంటుంది. కాబట్టి ఒక మనిషిలో అది 24 నుండి 28 లేదా 30 అడుగుల మధ్యలో ఎంతైనా ఉంటుంది. దాదాపు మన శరీరానికి 5 నుండి 6 రెట్ల పొడవు. ఇటువంటి అన్నవాహికలోకి మీరు మాంసాన్ని పంపిస్తే అది దీని గుండా చాలా మెల్లగా ప్రయాణిస్తుంది. పచ్చి మాంసం వ్యవస్థ గుండా బయటకు వెళ్ళడానికి సుమారుగా 70 నుండి 72 గంటలు తీసుకుంటుంది. అదే మీరు వండిన మాంసాన్ని తింటే అది దానికి 50 నుండి 56 గంటలు పడుతుంది. మీరు వండిన కూరగాయలను తింటే వ్యవస్థ గుండా వెళ్ళటానికి 24 నుండి 30 గంటల సమయం తీసుకుంటుంది. మీరు పచ్చి కూరగాయలను తింటే అది వ్యవస్థ గుండా బయటకు వెళ్ళటానికి 12 నుండి 15 గంటల సమయం తీసుకుంటుంది. మీరు పండ్లను తింటే దానికి 1.5 నుండి 3 గంటల సమయం తీసుకుంటుంది. కాబట్టి మేము అతి తక్కువ అవశేషంతో, అతి తక్కువ మలినాలతో, అలాగే వ్యవస్థ గుండా చాలా వేగంగా వెళ్లే ఆహారం ఏమిటో గుర్తించాం. ఎందుకంటే యోగాలో ఇది ఒక ముఖ్యమైన విషయం. మేము ఇప్పటికీ ఇలా చూసుకుంటాం, మీరు ఏదైనా తింటే 2.5 గంటల్లో మీకు ఆకలి వేయాలి లేదా కడుపు ఖాళీ అయిపోవాలి. కానీ మేము తినం, కడుపు ఖాళీగా ఉంటుంది కానీ శక్తివంతంగా ఉంటాం కాబట్టి మేము తినం. సాధారణంగా ఇక్కడ యోగా సెంటర్లో ప్రతి ఒక్కరూ 2 భోజనాలు మాత్రమే చేస్తారు. ఉదయం 10 గంటలకు, ఇంకా సాయంత్రం 7 గంటలకు, అంతే. దాదాపు అన్ని రోజులు నేను ఒక పూట భోజనమే చేస్తాను. నేను ప్రయాణంలో ఉంటే నేను కొద్దిగా ఇంకేదన్నా తీసుకుంటాను. ఒకవేళ నేను ఇంటి వద్ద ఉంటే నేను ఒక పూటే తింటాను. బట్ అదర్వైజ్ జనరల్లీ ఇఫ్ ఐ యామ్ హోమ్ ఐ డు ఓన్లీ 1 మీల్. ఎప్పుడు చేస్తారు, పొద్దున లేక సాయంత్రమా?
సాధారణంగా నేను సాయంత్రం 4:30 5కి తింటాను. అది నన్ను పూర్తి 24 గంటలు చురుగ్గా ఉంచుతుంది. అది ఒక నియమం అని కాదు, అవసరం అంతే కాబట్టి తింటాం. ఉదాహరణకి ఏదో రోజున చాలా శారీరక శ్రమ ఉంటే అప్పుడు కొద్దిగా టిఫిన్ లేదా ఒక పండు అలా ఏదైనా తీసుకుంటాను. ఆహార విషయాన్ని ఒక తత్వంగానో లేదా ఒక విధమైన మత ప్రక్రియగానో చేయాల్సిన పని లేదు. ఆహారం శరీర అవసరాన్ని బట్టి ఉండాలి. ఈ శరీరం ఎటువంటి ఆహారంతో సంతోషంగా ఉంటుందో, హాయిగా ఉంటుందో గమనిస్తే, సహజంగానే మీరు గమనిస్తే శాకాహారం లేదా మొక్క ఆధారిత ఆహారంతో శరీరం సౌకర్యవంతంగా హాయిగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ప్రతిరోజు ప్రాసెస్ చేయాల్సిన పని తక్కువ ఉంటుంది. కాబట్టి సహజంగానే ఎవరైతే తమ సొంత శరీర స్వభావాన్ని గమనించారో సహజంగానే శాకాహారులయ్యారు. మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు వేటాడి చంపిన దాన్ని తినడం సహజమే. కానీ ఒకసారి సమాజాలు స్థిరపడ్డాక కావలసింది పండించుకోవచ్చు. తమని తాము గమనించే కొద్దీ జీవితం మనుగడ గురించి కాక ఒకరి జీవితాన్ని ఉన్నత స్థాయి గ్రాహ్యతకు, అనుభవానికి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు అప్పుడు శాకాహారులుగా అవడం అనేది సహజ ప్రక్రియ. ప్రతి చోట కూడా అది జరిగి తీరుతుంది. ఇట్స్ అ నేచురల్ ప్రాసెస్, ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్ ఎవ్రీవేర్.